జైల్లో చంద్రబాబు ఒకేసారి 5 కేజీల బరువు తగ్గారన్న టీడీపీ నేతలు. బరువు తగ్గితే శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లాలని తెలుగుదేశం నేతలు నిర్ణయించారు. చంద్రబాబును రక్షించుకోవడం కోసం సీఎం జగన్ ఇంటికి వెళ్లి వినతి పత్రం ఇచ్చేందుకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న యత్నించారు. ఒక సామాన్యుడిగా ఒక సామాన్య పౌరుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగలేదు సార్. కూర్చోండి, కాళ్ళకి దండం పెడతా కూర్చోండి సార్. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగలా? వాళ్ళు గవర్నమెంట్ ఆఫీషియల్స్ తీసుకుంటారు మీరు. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగోలేదండి. ఈ క్రమంలో జగన్ నివాసానికి బయలుదేరిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం సమీపంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై జగన్కు వినతి పత్రం ఇవ్వాలని సీఎం నివాసం వద్దకు వెళ్లేందుకు టీడీపీ నేతలు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బుద్ధా వెంకన్న, పిల్లి మాణిక్యరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. చంద్రబాబు వద్దకు ఆయన వ్యక్తిగత వైద్యుల బృందాన్ని పంపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి చంద్రబాబును తరలించాలని అన్నారు. సీఎం